నమస్కారమండి ఈ రోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన బియ్య పాయసం చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బియ్య రవ్వ ఇలైచీలు కిస్మిస్ జీడిపప్పు కొబ్బరి ముక్కలు నెయ్యి దానికి ప్రత్యేకంగా కావాల్సినవి పాలు ఇవి ఎంత చిక్కటి పాలైతేనో పాయసం అంత రుచిగా ఉంటుందండి మనం ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసుకోవాలండి దాని పైన ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో పాయసానికి తగినన్ని జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు వేసి వీటిని దూరగా వేయించుకోవాలండి మనం వీటిని డ్రై ఫ్రూట్స్ ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకోవాలండి హై లో పెట్టుకోకూడదు ఇప్పుడు ఇవి దూరగా అవుతున్నాయి మరి ఎక్కువగా ఎర్రగా కూడా వేయించుకోనక్కర్లేదండి నార్మల్గా వేయించుకుంటే చాలు కొబ్బరి ముక్కలు ఎర్రబడ్డాయంటే పాయసంలో కొబ్బరి ముక్కలు చాలా బాగుంటాయి దీంట్లో మనము ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకుందామండి దీన్ని మనం లో ఫ్లేమ్లోనే దూరగా వేయించుకుందాము ఇది వేగుతూ ఉంటుందండి ఇంతలో మనము పాలని వేడి చేసుకుందాము పక్కన దానిపైన మనం పాలను పెట్టుకుందామండి ఒక కప్పు రవ్వకి మనకి ఒక లీటర్ పాలు పడతాయండి ఎందుకంటే ఇది బియ్యపు రవ్వ కనుక పాలు ఎక్కువగా పడతాయి అది పాలల్లో ఉడకాలి కాబట్టి దానికి పాలు ఎక్కువగా పడతాయి ఎప్పుడూ మీరు చిక్కటి పాలతో చేసుకుంటే పాయసం చాలా టేస్టీగా వస్తుందండి ఈ పాయసాన్ని నేను మా నాన్నమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి మా నాన్నమ్మ గారు ఇట్లాంటివి చాలా రకాల పాయసాలు చేసేవాళ్ళు ఇది మా నాన్నమ్మగారు వంటేనండి నేను తన దగ్గర ఎన్నో రకాల పాయసాలు పచ్చళ్ళు అన్నీ నేర్చుకున్నాను మీకన్నీను నేను ఒక్కొక్కటిగా చూపిస్తానండి తను చాలా బాగా వంటలు చేసేది మా నాన్నమ్మగారు చేయండి ఇది దూరగా వేగిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం పాల గిన్నెని ఈ పక్కకి తీసుకుందాం ఇప్పుడు పాల గిన్నెని ఈ పక్కన పెట్టేసుకున్నామండి ఇవి ఒక మరుగు రావాలి నేను ఈ పాలను ముందే కాచి పెట్టాను ఇవి చిక్కటి పాలండి వీటిని కాచేసి పెట్టాను నేను ఈ పాలు మరిగేలోపు నేను ఇలాయచీలని పొడిగా చేసుకుంటానండి దీన్ని కాస్త సిమ్లో పెడుతున్నాను ఇవి మరిగిన పాలే కాబట్టి మనకు ఒక్క పొంగు వస్తే చాలండి ఈ జార్లో నేను కాస్త చక్కెర వేశానండి దాంతోపాటు ఇలాయచీలను వేశాను ఇలాయచీలు ఒకటిగా వేస్తే అవి పొడిగా రావండి అందుకని నేను చక్కెర యూజ్ చేస్తున్నాను మనం ఇప్పుడు ఇలాయచీలను పొడిగా చేసుకుందామండి ఇది పొడిగా తయారైందండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం పాలు మరుగు వచ్చాయండి ఇప్పుడు మనం దీంట్లో మనం వేయించుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకుందామండి మీరు చూస్తున్నారు కదా ఇది దూరగా వేగింది ఇంతకు మించి వేయించుకోకూడదండి మళ్ళీ స్మెల్ వస్తుంది
ఇప్పుడు దీన్ని అడగంటకుండాను కలుపుతూ ఉండాలండి. బియ్యప్రవ గనక ఇది ముద్దగడుతుంది అందుకని దీన్ని మనం కలుపుతూ ఉంటే అది ఉడుకుతుందండి బాగా. దీనికి మీరు ఎంత చిక్కటి పాలు వాడితే అంత టేస్టీగా ఉంటుందండి. ఏ పాయసానికైనాను మీరు చిక్కటి పాలే వాడుకోవాలండి. కాస్త నీళ్ళగా వాడినా దానికి పాయసానికి టేస్ట్ రాదండి. ఉండండి ఉడకడానికి. ఇది బియ్యపు రవ్వ గనక కాస్త టైం పడుతుంది. చూసారండి ఒక కప్పు రవ్వకి లీటర్ పాలు పట్టాయి. అది కూడా కాస్త చిక్కబడుతున్నాయి. ఇంకాస్త చిక్కబడాలండి. ఇది ఉడకాలి. కాస్త ఉడికితే మనకు పాయసం రెడీ అయిపోతుందండి. అయిగో ఇది పాయసం ఉడికిపోయిందండి. ఉడికిపోయిందని మనకు కనిపిస్తుంది చూడండి. చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇదంతా రవ్వ అంతాన. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనం దీంట్లో ఎప్పుడు కూడా చక్కెరను పాల ఉడికే పాలలో వేయకూడదండి. పాలు విరిగిపోతాయి. నేను చాలామందిని చూశాను అట్లా వేస్తారు కానీ అవి విరుగుతాయండి. అట్లా విరగకుండా ఉండాలంటే మనం ఎప్పుడైనా స్టవ్ పై నుంచి దించేసి గిన్నెని మనం దీంట్లో చక్కెర కలుపుకోవాలండి. కొంచెం ఇదైన తర్వాత చక్కెర కలుపుకుంటే మనకు పాలు విరగకుండాను బాగా తయారవుతుందండి పాయసం. ఇప్పుడు నేను దీంట్లో ఇలాయచీ పొడి వేస్తానండి. చూడండి ఇలాయచీ పొడి వేసాను. ఇది కాస్త కలుపుకోవాలండి. దీంట్లో ఎంత నెయ్యి వేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉంటుందండి. నేను మరి కాస్త నెయ్యి వేస్తాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను ఈ పాయసంలో. ఎక్కడ వేస్తున్నానండి ఒక కప్పుకి మనం 2 కప్పుల చక్కెర వేసుకోవాలండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత మీరు మీ ఇంట్లో ఎవరైనా షుగర్ వాళ్ళు ఉంటేనో వాళ్ళకి మీరు బెల్లం వేసి కూడా ఈ పాయసాన్ని చేసుకోవచ్చు అండి. ఇది చాలా బాగుంటుంది బెల్లం వేస్తాను కూడాను. కాకపోతే పిల్లలు ఉన్నవాళ్ళు దీన్ని చక్కెర వేసి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పాయసం ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీని మీద నేను గసగసాలు వేస్తున్నానండి. గసగసాలు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగానే జీడిపప్పు బాదం అన్నీ వేశాను కాబట్టి పాయసంలో ఇప్పుడు అక్కర్లేదండి. మనం ఈ గసగసాలు మాత్రం లాస్ట్లో వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి. మనం ఒక కప్పులోకి తీసుకుందామండి. చూడండి మీరు ఒక కప్పు రవ్వ తీసుకుంటే మనకు లీటర్ పాలు పడతాయండి. కావాలంటేనే కూడా మళ్ళీ మనం ఒక 1.5 లీటర్ వరకు కూడా పాలు కలుపుకోవచ్చు. చూడండి బియ్య పాయసం రెడీ అయిందండి. ఇదండి ఈరోజు వంటకము. ఇది పాయసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆత్మీయులతో ఈ పాయసాన్ని పంచుకోండి. మీకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఈ వీడియోని మీరు చూసినందుకు ధన్యవాదాలండి. ఇంకో వంటకంతో మళ్ళీ మనం కలుసుకుందాం.